వనవిహారం వనవిషాదం కావాలనే తలంపుతో మహేంద్రుణ్ణి చంపడానికి పథకం వేస్తుంది సౌదామిని. ఆ యాత్రకి మహేంద్రుడు వెళ్లడానికి అయిష్టతను వ్యక్తం చేసిన తన మీద ఒట్టేయించుకుని మరీ ఒప్పిస్తుంది. ధృతిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన దీక్షతో ధృతియాగానికి పూనుకుంటాడు శిరోత్కండుడు. భువనేశ్వరి మాత ఆశీస్సులు తీసుకుని వనవిహారానికి బయలుదేరుతున్న వింధ్యావతి మహేంద్రులకు పసుపు కుంకుమలు చేజారి అపశకునం ఎదురవుతుంది. ఆ తరువాత నేలపాలయ్యా ఏంటి గురుదేవా? అవ్వాలి అవ్వాలి. ఆ వింధ్యావతి పసుపు కుంకుమలు నేలపాలవ్వాలి. జరగబోయే మంచి చెడులు శకునాల రూపంలో ఎదురొస్తాయంటారు. ఈ అపశకునం ఏ అశుభానికి దారితీస్తుందో. అవును, మహేంద్రుణ్ణి చంపడానికి ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. ఇటువంటి పరిస్థితుల్లో వనవిహారానికి వెళ్లడం అవసరం. అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మహేంద్రుడు బలవంతుడు, వింధ్యావతి తెలివిగలది. వాళ్ళు ఏకాంతంలో ఉన్నా, ఏమరుపాటుగా ఉన్నా కూడా ఎదురుగా వెళ్ళి ఏమీ చెయ్యలేము. దొంగ దెబ్బే కొట్టాలి. ప్రయాణం వాయిదా వేస్తే? విధి ఏది వాయిదా వేయదు. జరిగేది జరగకుండా ఆగదు. మంచి కార్యం కోసం బయలుదేరుతూ మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవడం మంచిది కాదు. అమ్మ ఆశీస్సులు మీకుంటాయి. బయలుదేరండి. పదండి.
దాత్రి. మహాదాత్రి, మీకు ఈ విషయం తెలిసిందా? మహేంద్రుల వారు వింధ్యావతితో కలిసి ఏకాంతంగా గడపడానికి వనవిహారానికి వెళ్తున్నారంట. ఆయనేమో అక్కడ హాయిగా భార్యతో కలిసి శృంగారయాత్రకి వెళ్తుంటే, మీరేమో ఇక్కడ విచార వదనంతో. నీకసలు బుద్ధుందా? ఎందుకు మాటి మాటికి మహేంద్రుడి ప్రస్తావనతో అక్కడి విషయాలు ఇక్కడికి మోసుకొచ్చి దాత్రిని బాధపెడతావు? మహేంద్రుడి మీద నుంచి మహాదాత్రి మనసు మార్చి అతన్ని మర్చిపోయేలా చేయాల్సింది పోయి ఇలా గుర్తు చేయడమేంటి? వెళ్ళ. మహేంద్రుణ్ణి నేను మర్చిపోతేనే కదా వదినా, ఎవరైనా గుర్తు చేయడానికి. అలా అంటే ఎలా అమ్మా? పరిస్థితులకు తగ్గట్టుగా మనసు మార్చుకోవాలి. వదినలా కాదు, మీ అమ్మలా చెప్తున్నాను. దయచేసి మహేంద్రుణ్ణి, అతని మీదున్న ప్రేమను, పగను అన్నిటినీ మర్చిపో. ఈ చుట్టుపక్కల ఉన్న రాకుమారుల చిత్రపటాల్ని తెప్పిస్తాను. నీకు నచ్చినవాణ్ణి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోమ్మా. మళ్ళీ పెళ్ళ. నా మనసుకి మహేంద్రుడి మనసుతో ఎప్పుడూ పెళ్ళైపోయినదినా. పెళ్ళైపోయిన నాకు ద్వితీయం చేయాలనుకోవడం ధర్మం కాదు. కానీ నిన్ను ఇలా చూస్తూ నేనుండలేకపోతున్నానమ్మా. దయచేసి నా బాధను అర్థం చేసుకో. వదినా, వరుసకి నువ్వు వదినవే అయినా అమ్మలా నన్ను చూసుకుంటున్నావని నాకు తెలుసు. అమ్మ మాట కాదన్నందుకు, అమ్మ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. దయచేసి ఇంకెప్పుడూ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. మణిపురం నుంచి మహారాజు గారు వచ్చారు గానీ ఈ గుడిసె నుంచి నువ్వు బయట రావడానికి ఇంత ఆలస్యం చేస్తావు? ఏంటి నీ సాధింపు? సాధింపు కాదే, నా సిగ్గుముకు పెట్ట. ఇట్ట ఆలస్యం ఏ మాట ఆ మాటే చెప్పాలి రంగే. ఎప్పటికప్పుడు కొత్తగా ఎంత ముద్దొత్తవే నువ్వు. ఓ మావా, పట్ట పగలేటి సరసాలు. ఏం చేయమంటావే ఇప్పుడు? నీ అందం అట్టాంటిది, ఈ ప్రదేశం మహిమ అట్టాంటిది. మరి ఇదిగో ఓ పాలు గుడిసెలోకి వెళ్ళి చూద్దాం. రాయే రాయే మావా, రాజుగారు వస్తున్నారు నువ్వే చెప్పినావు కదా. అడ్డే ఆ ఈసో నేను మరిసినానే. జంట సోడముచ్చటగా ఉన్నారు గాంధే. అవును మావా, మందిష్టే తగిలేలా ఉంది. ఆ లక్ష్మీనారాయణులకి దంపతి పూజ చేసుకుంటే వాళ్ళకి ఎవరి దిష్టి తగలదే. పద పద వెళ్దా పద. సోడ సక్కగా ఉన్నారు దొర. నా బిడ్డ అల్లుడు దొర. దండాలు దొరా, దండలమ్మా. దండాలు దొరా, దండాలమ్మా. ఇదే దొరా మా గూడెం. అది కదుగో అట్ట దూరంగా ఆ ఏరిన కగుపిస్తుందే, అదే కాపురాల గుట్ట. ఆ గుట్ట మీద పెన వేసుకున్న శిల్పాలుంటాయి దొరా. అయ్యి శిల్పాలు కాదొరా, మనుషులే శిల్పాలుగా మారిపోయి వనదేవతల్లా వెలిసినారు. మనుషులు శిల్పాల్లా మారడం ఏంటి? అదో పెద్ద కథలే దొరా. పూర్వం ఈ గుడెంలో లక్ష్మి, నారిగాడు అని ఇద్దరుండేవాళ్ళు.
వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ దొరా. వాళ్ళ ప్రేమ తెలుసుకుని పెద్దలు వాళ్ళకి పెళ్లి చేశారు. ఆ రోజు అలా తొలి రాత్రి, అదే వాళ్ళకి కాళ్ళరాత్రి. వేటకొచ్చిన ఓ రాజు సృష్టి కార్యంలో ఉన్న ఆ జంటను చూశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజు లక్ష్మిని పెనిమిటి కళ్ళ ముందే అనుభవించాలని చూశాడు దొరా. మనవాడిన మొగుడు సొత్తైన తన శీలాన్ని మరో మగాడు దోచుకోవాలని సొత్తుంటే భరించలేక అగ్నికి ఆవుతైపోయింది ఆ ఎల్లాలు. పెళ్ళాన్ని కాపాడుకోవడానికి ఆ మంటల్లో దూకి పెళ్ళాన్ని కౌగిలించుకుని ఆడు కూడా ఆ అగ్నికి ఆహుతైపోయాడు దొరా. కామంతో కళ్ళు మూసుకుపోయిన నువ్వు సూపు పోగొట్టుకుని రాజ్యం పోగొట్టుకుని దిక్కులేని సాపు సాస్తావని ఆ జంట తగలబడిపోతూ శపించి శిలలుగా మారిపోయారు దొరా. ఆ శాపం పలించి ఆ రాజు గుడ్డోడైపోయి అన్ని పోగొట్టుకొని శివరికి తన తప్పు తెలుసుకొని ఆ శిల్పాల దగ్గరికి వచ్చి తల బద్దలు కొట్టుకొని సచ్చిపోనీకి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆ శిల్పాలు అతన్ని క్షమించి అతనిలా మరే మగాడు అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి దంపత పూజ అనే వరాన్ని ప్రసాదించారు. దంపత పూజ ఏంటి? మారాణి గారు, కొత్తగా పెళ్ళైన ఆలుమగులు చేయాల్సిన ముఖ్యమైన పూజమ్మా ఈ దంపత పూజ. మహారాజావారు, ఈ దంపత పూజ పెళ్ళాం మీద మనసు పెట్టి చేయాలా? ఇట్టపడి చేసుకున్నా ఇట్టం లేకుండా చేసుకున్నా పెళ్ళి పెళ్ళే పెళ్ళాం పెళ్ళామే. ఓ పాలి పెళ్ళామ్మల్లో తాళి కట్టినాక ఆ పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోవడం ఆ మొగుడి బాధ్యత. ఏ బలహీనత వల్లైనా ఆ బాధ్యత వదిలేసినా ఈ దంపతి పొద్దు చేస్తే ఆ ఆలుమగల బంధం బలపడి నిండు నూరేళ్ళు అన్యోన్యంగా ఉంటారు మహారాజా. ఈ దంపత పూజ చేయడం వల్ల ఆ పెనివిటి మనసులో మరో ఆడది రాదు. ఒకవేళ ఉన్నా కూడా ఈ దంపత పూజ చేశాక ఆవిడసలు గుర్తుకే రాదు. ఈ పూజకంత ఫలితం ఉంది కాబట్టే రాజమాత కొత్తగా పెళ్ళైన మీ జంట దంపత పూజ చెయ్యాలనే ఈ గుడానికి వనవిహారానికి పంపించారు. దొరా, ఓ చిన్న మాట, ఈ దంపత పూజ చేసేటప్పుడు ఈడ రాజు పేద అని తేడాలుండవు దొరా. మీరు మహారాజులైనా మామూలు మనుషుల్లా మాతో కలిసిపోయి ఆ పూజ చెయ్యాలి. దంపత పూజలో తొలిగట్టవైన నలుగు తానాలకెళ్దాం. పదండి. దొరా, దీని పేరు అమృతధార దొరా. దంపత పూజలో తొలిగట్టమైన నలుగుతాను ఈ దారి కిందే చెయ్యాలి. అవును, వాళ్ళందరూ అదే పని చేస్తున్నారండి. దొరా వెళ్ళండి. కూకోండి మహారాజా. అమ్మా మారాణి, తమరు కూడా కూకోండి. ఏంట్రాలుడో,
నీ కూతురు కూడా నలుగుతానం కావాలంటుంది, చేసేయమంటావా? చేసేయాలిడో, ఎట నలుగుతానం చెయ్యాలంటే చాలా అదృష్టం ఉండాలా. చేసే రంగే రాయే రాయే రా ఇక్కడ కూకో. ఇప్పుడు మహారాజా మీ సేయి పట్టండి. ఇక పాటు పాడతాను చూడే. ఏందే నొప్పిగా ఉందా? పెళ్ళి సయ్యేస్తే పెళ్ళానికి నొప్పిగా ఉంటుందా? హాయిగా ఉండదు. ఈ నలుగుతానంలో పెళ్ళం చేతికి పెళ్ళి చేత నాలుగు ఎంత కట్టిస్తారో మీకు తెలుసా? నూనె సయ్యట జారిపోతుంటే లటుక్కునిట గట్టిగా పట్టుకుని సటుక్కుని మళ్ళీ మళ్ళీ రాసేయడానికి కాదలుడు. పరధ్యానంగా ఉన్నా సరే ఎన్నిసార్లు జారిపోతున్నా నీ చేతిని జీవితాంతం పట్టుకునే ఉంటాను. ఎప్పటికీ వదను అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసి అప్పనీకి ఈ చేయిని అట్ట వదులుతారత సచ్చినా వదలను. పెనిమిడి చేత్తో బెల్లం చేయి గట్టిగా బిగిసిందంటే అది బెమ్మముడితో సమానం దొరా. దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఇడదీయలేడు. పెళ్ళం సేయి పట్టుకోండి దొరా. పావు దొరా. మావోయ్ రెండు గంటల్లోకి వచ్చేసా. దొరా మీరు కూడా రెండో గంట మొదలెట్టాలా. ఏందే ఏందే రంగే కాలట్ట లాగేసుకున్నావేందే? మరి నువ్వు కాలట్టుకుంటే ఇబ్బందిగా ఉండదు మావా. అబ్బా నలుగుతాను చేసే ప్రతిసారి నీతో ఇదే తంట. కాలు పట్టుకుంటే ఏంటవుతుందే ఇడితే? అంటే పెనివిటికి పెళ్ళం కాలు తగలకూడదంటారు కదా మావా. ఓ సో సోసి కాలు తగలకుండానే కాపురాలు చేస్తారా? ఏందే ఓ మావా ఆడి చెప్పింది నిజమే దొరా. ఆ ఏడు కొండల ఎంకన్న పాదాలు ఎంత పవిత్రమైనవో మనతో పాటు ఏడు అడుగులు నడిచిన ఆ పాదాలు కూడా అంతే పవిత్రమైనవి దొరా. ఆ పాదాలు తాకడం మనకి తప్పేం కాదు. జీవితాంతం ఆటితో కలిసే కదా దొరా మనం నడవాలి. మీ కాలు అందియండి పట్టండి దొరా. కౌగిలిలోన కరిగి సేద తీర్చుకోనా నీ వంపుల సొంపులకే చెదిరెను మనసే కౌగిలిలోన కరిగి సేద తీర్చుకోనా. ఏ ఆ పైన నాకు హక్కు లేదా? హక్కు లేదు ఎక్కడా? ఎక్కడైనా రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మరి వద్దంటావేంటమ్మే? నువ్వు అట్ట పావుతా ఉంటే నాకు ఎట్టాగా ఉంది మావా. దాన్ని అట్టాగే ఉండే గుడిసికాడికి వెళ్ళాక దాని సంగతి ఏదో చూసేద్దాం. ఓ మావా తడిసిన అందమే
ఇప్పుడు అసలైన చోట రాయే అబ్బ రాయే అట్ట నిలబడు. అదే దూరా అసలైన ఘట్టం మూడో ఘట్టం. లేవండి 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 లేచి మూడో ఘట్టం మొదలెట్టండి దూరా. మణిపుర మహాసామ్రాజ్యపు మహారాజు మరికొద్ది సేపట్లో మరణించబోతున్నాడు. ఎలా? ఉచ్చులో పడి. వనవిహారంలో ఉన్న అన్నయ్య వదిన లక్ష్మీనారాయణుల కొండకు వెళ్లడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గంలోనే ఉన్న సూర్యుడు అడవి పందులకు పెట్టే ఉచ్చు పెట్టాడు.